ఇదే పెన్షన్ అన్నారు, అవన్నీ కూడా మనం చూసినాం. మీ అందరితో కూడా నేను కోరేది ఏంటంటే, ఈ వాస్తవాలు తెలుసుకొని మీరు ఓటేస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది, లాభం జరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ నియోజకవర్గం కొండగట్టు అంజన్న కొలువైనటువంటి నియోజకవర్గం. నేను ఈ మధ్యనే వచ్చి మీ రవిశంకర్ గారు, వినోద్ గారు, ఇంకా చాలామంది అందరూ కూడా అడిగినారు, కొండగట్టు దేవాలయాన్ని ఒక అద్భుతంగా దివ్య ధామంగా తీర్చిదిద్దాలి. ఈ మధ్యనే నేను దాన్ని సందర్శించి ప్లాన్లన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే కాంటూర్స్ కొండలలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయలైనా సరే ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి ఆలయం చేసుకుందామని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. క్రమ పద్ధతిలో దాన్ని బాగా గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఆ కొండగట్టు అంజన్న చల్లటి దీవెన మనందరి మీద కూడా ఉండాలని చెప్పి నేను కొండగట్టు అంజన్నను కూడా ప్రార్థిస్తూ ఉన్నా. కాంగ్రెస్ రాజ్యంలో చాలా బాధలు పడ్డా.